ఎవరురా వీడు? కాలేజ్ అమ్మాయి మెడలో గొలుసు తప్పుకుని పారిపోతుంటే నేను వెంటబడి పట్టుకున్నా సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఎరా దొంగనాయల, నా పేరు దుర్గా ప్రసాద్, రాక్షసుల రక్తం తాగుతాను. విని తీసుకెళ్ళి లోపలేయండి. టైం ఉన్నప్పుడు మళ్ళీ రెండు బీకుదాం. మీరెవరు? ఎవరంటే ఏడుస్తావేటే? నా పేరు మన్మధరావు, నా భార్య. తప్పిపోయిందా? లేదండి. లేచిపోయిందా? లేదండి. మరేమైందయ్యా? ఊరెళ్ళిందండి. పెళ్ళాం ఊరెళ్తే హ్యాపీయే కదా. అది కాదండి, మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు. తను వచ్చిందంటే నన్ను ఉతికి ఆరేస్తుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్. ఐసి. మీరెవరు? నా పేరు కె శ్రీనివాస్. ఇది నా కూతురు కిరణ్ మై. మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు. ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా? అది కాదండి, నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది. టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంట్లో సొత్తంతా దోచుకుపోయారు. టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పాయి తెలియదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కామన్ సెన్స్ లేదంటే? అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చటపడ్డాను. మొత్తం దోచుకెళ్ళిపోయా. మీరు పోలీసులు కదా, దొంగలు ఇట్టే పట్టేసుకోగలరు. దొంగలు పట్టుకోవడం ఒకటేనా మా పని? తీవ్రవాదులను పట్టుకోవాలి, డెకరేషన్ పట్టుకోవాలి, మినిస్టర్ని పట్టుకోవాలి, అదే బందోబస్తు చేయాలి. ఎన్ని పనులు అనుకున్నారు మాకు? సరే రిపోర్ట్ రాసివ్వండి, దొరికితే డొక్క చింపేస్తాం. చూశారుగా, మా సారు సీనియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు. మా సారికి పోలీస్ ఫోర్స్ లో పెద్ద పేరు, ఎవరికి భయపడరు. పులొచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్. అబ్బా, ఎక్కడ్రా మీ సారు? లేడా? ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ మేడం, నేనే మీకు ఫోన్ చేసింది, పద్మా నటరాజన్ గారి అబ్బాయిని. ఎందుకురా, వీళ్ళని లాకప్ లో వేశారు. వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి. అందుకని అరెస్ట్ చేస్తారా? ఏమనుకుంటున్నాడ్రా మీ సారు? వాడి అంత చూస్తాను, వీడిని వదిలేయి. మేడం నా పేరు కూడా చెప్పండి మేడం. నువ్వేం చేసావు? ఆ అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి మోడల్ బాగుంది, మా సిస్టర్ కి చేద్దామని జస్ట్ నమూనా తీసానంటే పట్టుకొని లోపలేసేసారు. మీ సార్ కి పూర్తిగా మతిపోతుంది. సెంటిమెంట్స్, అటాచ్మెంట్స్ ఏం లేవు. వాడిని వదిలే, రాగానే ఇంటికి తొందరగా తగలడం. అను ఆలస్యమైందో వాడి అంత చూస్తాను. ఎవరండి ఇవిడ? కలెక్టర్ గారి భార్య, మినిస్టర్ గారి భార్య, చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. మా సిఐ గారి భార్య. మరి పుల్ వచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు. షూ సారు, పుల్ అన్నారు కానీ పెళ్ళం వస్తే అనలేదుగా. యూఆర్ కరెక్ట్. ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది. నమస్కారం అండి, నా పేరు గుండూరు రామరాజు అండి. మా ఊరు కోలంకండి. పత్రికల్లో ఆత్మహత్య కథలు రాస్తుంటానండి. అర్థమైంది, అటు వెళ్ళండి. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి, 4 నెలల క్రితం నేను పంపించిన కథ అది చేయలేదు, తిరిగి పంపించలేదు. కథ పేరేంటి? ఆత్మహత్య. ఆత్మహత్య కథలు అయితే ఇది ఆఫ్ సీజన్, ఇంకా టైం పడుతుంది. ఎన్నాళ్ళలో? చెప్పలేమండి. పోనీ సుమారుగా చెప్పండి. చెప్పలేము. ఏదో ఓ డేట్ చెప్పండి. అది చెప్పలేమండి. ఈరోడండి బాబు, మీ మీద చాలా కోపం వచ్చేస్తుంది నాకు. ఇదిగో నేను చచ్చాకైనా వచ్చేస్తారా? తప్పకుండా, మీరు పోయిన మరుక్షణం వచ్చేస్తాం. ముందు మీరు ఆ పని చేయండి, నేను ఆత్మహత్య చేసిన చచ్చిపోయి 2 నెలలు అయింది. మీ కోటయ్య గారి పాలన జనం, ముఖ్యంగా మీ తాతయ్య సోమయాజులు గారు ఇచ్చిన మర్యాద. హాయ్. హాయ్. నిజంగా మర్చిపోలేను. మెసేజ్ ఫర్ యూ. ఓకే. వెంకన్న భార్య తలుపులో మనం కలిసావా? అమ్మో, ముందు నువ్వు వెళ్ళి నీ సీట్ లో కూర్చో, నేను వెళ్ళి ఎడిటర్ గారిని కలిసేస్తాను. ఓకే బై. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమ్మా, ఆ భద్రాద్రి కళ్యాణం గురించిన ఆర్టికల్ రెడీ అయిందా? ఇవిగోండి సార్, ఆ ఏన్షియంట్ టెంపుల్ డీటెయిల్స్ అన్ని ఇందులో రాశాను. వెరీ గుడ్. మన సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం ఉన్న నీలాంటి వాళ్ళు ఉండబట్టే అడపాదడప అయినా ఇలాంటి ఆర్టికల్స్ మనం రీడర్స్ అందివ్వగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఆ సార్, భద్రాచలం నుంచి నేను లాంచీలో వస్తూ కోటేగారి పాలెం వెళ్ళాను. అది మామూలు గ్రామం కాదు సార్. ఆ కోటేగారికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఇందులో రాశాను, మీరు ఒకసారి చూస్తే. సార్, నిన్న ఆ నిలకేతం హత్య అనే కథ పంపించాను, అది ఇంతవరకు వచ్చావలేదు. హత్య? ఎస్ సార్. అడుగుతున్నందుకు ఏమనుకోవద్దే? ఏమనుకోను. మీరు బతుకున్నారా, చచ్చిపోయారా? నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకేమనిపిస్తుందో చెప్పనామ్మా. ఆ గ్రామం, ఆ ప్రజలు అంత పవిత్రంగా ఉన్నారంటే కారణం ఆ కోటయ్య గారే. అవును సార్. ఆయనకు సంబంధించిన వివరాలు ఇంకొచ్చి సంపాదిస్తే బాగుంటుందమ్మా. కరెక్ట్ సార్, నేను అదే అనుకుంటున్నాను. మీరు ఓకే చేస్తే మళ్ళీ వెళ్ళి కోటయ్య గారి వివరాలు అన్ని కలెక్ట్ చేసుకొస్తాను. అలాగే చేయమ్మా, ఆల్ ద బెస్ట్. సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవరు? భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూకని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకుల్ సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి
బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్. హృతిక్, మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో నో, హ్యాపీగా ఉంటుంది, అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెప్తా చెప్తా, షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 మినిట్. ఫారిన్ షాంపూ ప్యాకెట్ సార్, ఇప్పుడే ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైంకి వచ్చావు, ఒకటి తీసుకుంటా, అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో నో నో, ఇట్స్ ఓకే. ఏమండి పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డాడు చెప్తావండి. ఏంటా జోకులు, ఇంకోటి తెచ్చి పెట్టరు. ఇట్స్ ఓకే సార్. లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది, 1,116. చూడడానికి హృతిక్ మోషన్ లా ఉన్నారు సార్. వస్తున్నా వస్తున్నా. ఈ సోప్ మీ మిస్టర్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు, వాంటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇది ఏంటి కంగారులోకి ఒక సబ్ పట్టుపోయాడు. ఒరే నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది. ఒరే ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ వరస్ట్. వరస్ట్ కాదు, అరెస్ట్. సార్ సార్, నాకేం తెలియదు సార్, స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? అలాగే ఉంది సార్. ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్, పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ డెత్తు, బ్రదర్ ఎన్కౌంటర్ డెత్తు, టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్ మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా సార్? మీకేం కావాలన్నా తీసుకోండి సార్. దీంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంపులు, ముందు దగ్గర నుంచి ఎయిర్పెట్లో దాచుకున్న క్యాష్లో సహా అన్ని తీసేసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. పోలీసు ఇంటికి దొంగతనానికి వెళ్ళావు, బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి. దెబ్బలరా బాబు, కాలే కాస్త పక్కగా జరిగినట్టుంది. 3 ప్లగ్లు ఇస్తే గాని మాట వచ్చేలా లేదు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే బాబా, సుత్తో సారీ వెళ్ళేస్తావా? అదే కావాలి. అలాగా నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం, వాడి మీద పడయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్. డేంజర్ అని చెప్పి డైనమో పెట్టేస్తావు. చేతులు ఏమలేదు వీడిని. ఆపండి మీ గోళ. తీసుకెళ్ళవా? ఇచ్చే. ఊరు బయట ఇల్లు సెలెక్ట్ చేశాను. లంకంత కొంప, రిచ్ ఫ్యామిలీ, ఒంటరి ఆడది. జై హో మాతాజీ, జై హో భగవాన్ రక్ష కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తా, ఒళ్ళంతా మర్దన చేస్తా. టీక్ బోలా, అందరు చలో, కామ్ శురు కరేగా. ఏమక్కర్లేదు, బయటకెళ్ళండి. వాచ్మెన్, వాచ్మెన్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని పడిపోతుంది, పట్టుకుందా. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గాప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్య బాబోయ్, ఆడికి రావడం ఏంటరా? బహుశా రైడింగ్ ఏమో. ఓకే, ఏంటి అలకా? ఐఎమ్ సారీ. అమ్మా టోన్ మర్పింది. అబ్బా సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపో.
చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైల్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది. అబ్బా నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో ఆ మంచి సరిపోతో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి. నువ్వెవర్రా? అయిపోయి ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరి ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా?